న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవాలని చూసి ఎన్ని చేసినా ఫలితాలు అపగలిగారుతున్నారు తప్ప ఆ ఫలితం ఎట్లుంటుందనే దాన్ని ఏం చేయలేకపోయాం. ఆ రోజు ఇదే చెప్పాం, అయ్యా మీరు ఇప్పుడు కాదు సంవత్సరం తర్వాత పెడితే ఇంకా ఎక్కువ వస్తాయి, మీరు రకరకాలుగా మీరు నాటకాలు వేసి ఏం చేసినా కూడా ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చారు, వీఆర్ కాన్ఫిడెంట్. ఏ రోజు మీరు అర్ధరాత్రి చెప్పినా లేదా 10 రోజులు టైం ఇచ్చినా నెల టైం ఇచ్చినా ఎప్పుడు ఓటింగ్ జరిపినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఉంటుంది. మేము పొగరుగా అనడంలా, ఆయన తీసుకుంటున్న చర్యలు కానీ ఆయన పాలన కానీ అలా ఉంది, అందుకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు ఎలాంటి కలలన్నా కనొచ్చు, పగటి కలలు కనొచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్తూనే వచ్చాము. అదే రిజల్ట్స్ డిలే అయినా రిఫ్లెక్ట్ అవుతోంది. మాకు ఒకందుకు ఆనందం ఏమంటే, నిజంగా ఆ రోజే నేను మేమందరం మాట్లాడితే అన్నీ కలిపి ఒకేసారి మాట్లాడే ఆ సంతోషం వెలుగుచ్చాల్సి వచ్చేది, వ్యక్తం చేయాల్సి వచ్చేది, షేర్ చేసుకోవాల్సి వచ్చేది. మాకు అంచెలంచెలుగా దాన్ని తలుచుకునే అవకాశం ఇచ్చినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆయన ఎక్కడున్నారో పాప మహానుభావు నిమ్మగడ్డ రమేష్ గారు, ఆయనకు ఒకసారి కృతజ్ఞతలు చెప్పాలని అయితే నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఎందుకంటే రేపు ఎంపీపీ వస్తే మళ్ళీ మేము పెడతాం, ఆ రోజు ఇలాగే ఉంటాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, వాటిని కూడా మేము తలుచుకొని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లుంది, ప్రజల ఆశీస్సులు ఎట్లున్నాయి అనేది మళ్ళీ చెప్తాం. సో మీరు అనవసరంగా ఒక రోజులో పోయేదానికి స్ప్రెడ్ చేసి మాకు ఎక్కువ ఆనందం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇది ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నది. తర్వాత ఈరోజు కొంత పత్రికల్లో మరీ ముఖ్యంగా ఒక ఏదైతే మేము చెప్పే మరి ఆ టీవీ ఛానల్ నేను చూడలే కానీ ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి మరి మిగిలిన వాటిలో కూడా ఏమైనా వచ్చిందేమో చిన్న స్టేట్మెంట్ తెలియదు, వీళ్ళైతే ప్రముఖంగా ఈనాడులో అయితే మరీ పరిచేసి ఇచ్చేశారు. ఏమని, రాజధాని ఏరియాలో రోడ్లు దవ్వుకొని అమ్ముకుంటాను అని. ఇంత దిక్కుమాలిన ఆలోచన కానీ, ఎవడన్నా రోడ్లు దొంగతనం చేస్తారని కానీ అసలు ఎట్లొచ్చిందో ఎవరికొచ్చిందో ఆలోచన తెలియట్లా. నేనేమో ఫస్ట్ అది చూసి ఏదైనా పక్కన గడ్డరో గిడ్డరో ఎవడన్నా తీసుకుపోయాడేమో అట్లేమన్నా కాదంట, కంకర తువ్వి రేపు కంకర తువ్వి అమ్ముకోవాలంటే అక్కడెందుకు, ఎక్కడెక్కడ ఉంది అక్కడ దార ఇసుక ఉంది కంకర ఉంది లేదా ఇళ్ల దగ్గర ఉంటుంది కన్స్ట్రక్షన్ ఏరియాలు ఉంటాయి, ఎవడన్నా దొంగతనం చేయాలనుకుంటే అది పోయి ఏమన్నా తీసుకున్నాడని అర్థం ఉంటుంది, అది కూడా చేస్తాడని అయితే నేను అనుకోను. ఎవడో తలమాసిన వాడు ఎవడని ఉంటాడు, వాడికి ప్రపంచంలో అంత తలమాసిన వెధవ ఎవడు ఉంటాడని నేను అనుకోను. అవి కూడా పొలిటికల్ పార్టీ వాళ్ళు, అది కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినారంట. వీళ్ళు ఎవరో దళిత వేదిక వాళ్ళు పోయి దాన్ని ఆపాలని పోయినారంట, పోతే పరిగెత్తినారంట. ఏది టిప్పరు జేసీబీ, సరే టిప్పర్ అంటే ఏదో ఫాస్ట్గా 80 కిలోమీటర్ల స్పీడ్తో, జేసీబీ ఎక్కడికి పరిగెడతారు, పోయి పట్టుకోండొచ్చు కదా, పట్టుకొని పట్టించుండొచ్చు కదా. అది అసలు మేము ఏం రాస్తున్నాము ఏం చెప్తున్నాము ఇది నమ్ముతారా నమ్మరా అనే ఇది కూడా లేకుండా వాళ్ళు ఒకటి రాయడము, దానికి అగింది కూడా బహుశా సలహాలు కూడా ఈ దిక్కుమాలు ఇచ్చింటారు, ఆయన ముంచుతున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారిని. మరి వీళ్ళు ఆయన వీళ్లను ఉంచినాడో తెలియదు, వీళ్ళు బాగుపడినట్టున్నారు అందరూ ఎవరైనా ఆయన పాలనలో, కానీ ఆయన ఖచ్చితంగా వీళ్ళైతే ముంచుతున్నట్టున్నారు, ఆయన్ను ఆయన కొడుకును ఇలాంటి సలహాలు ఇస్తున్నారేమో తెలియదు. నా పేరు స్వాతి లక్రా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ జయప్రకాష్ నారాయణ్ని, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.